వెల్కమ్ టు లాస్ట్ గాడు రివ్యూస్. ట్రిపుల్ ఆర్ మూవీలోని మిస్టేక్స్ చూద్దాం. మూవీ అన్న తర్వాత మిస్టేక్స్ అండ్ కలెక్షన్స్ కామన్. ఐ రెస్పెక్ట్ టు ది మూవీ. ఎందుకో అందరికీ తెలిసిందే, మన సినిమా గురించి ప్రపంచం మాట్లాడుకుంటుంది, అలాగే ఆస్కర్ కూడా వచ్చింది ఈ మూవీ వల్ల. అలాంటి మంచి మంచి విషయాలు జరిగాయి. నేను ఈ మూవీ చూస్తున్నప్పుడు నాకు దొరికిన కొన్ని మిస్టేక్స్ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ మిస్టేక్ వన్, ఈ సీన్లో మళ్ళీ వాళ్ళ అమ్మని కొట్టినప్పుడు లెఫ్ట్ సైడ్కి పడుతుంది, కానీ నెక్స్ట్ సీన్లో రైట్ సైడ్కి పడినట్టు చూపిస్తారు. మిస్టేక్ నెంబర్ టూ, ఈ సీన్లో స్కార్ అంటారు ఈ బుల్లెట్ 17th century తయారు చేశారు అని. నిజానికి బుల్లెట్ ఒక గోలీ ఆకారం నుంచి ఇలా రావడానికి 1826 to 1856 దాకా టైం పట్టింది. బుల్లెట్ తయారు చేసింది ఆ విధంగా 1826. మిస్టేక్ నెంబర్ ఫోర్, ఈ సీన్లో కంచె దగ్గర 7 డ్రమ్స్ ఉన్నాయి, అందులో ఒకటి కింద పడి ఉంది. నెక్స్ట్ సీన్లో ఆ కంచెని జనాలు తోసినప్పుడు 2 డ్రమ్స్ పడడం చూపిస్తారు, కానీ ఆ తర్వాత సీన్లో 2 డ్రమ్సే చూపిస్తారు. యాక్చువల్లీ ముందు ఒకటి పడింది, ఆ తర్వాత 2 పడ్డాయి, మొత్తం 3 ఉండాలి, కానీ ఈ సీన్లో 2 మాత్రమే ఉన్నాయి. మిస్టేక్ నెంబర్ 5, ఇక్కడ డ్రమ్స్ 7 ఉండాల్సింది, 6 ఉన్నాయి. మిస్టేక్ నెంబర్ 6, ఈ ఫోటోని రాగితో కొట్టినప్పుడు సేమ్ డైరెక్షన్లో పడుతుంది, అలా పడినప్పుడు ఫోటో ముఖం కనిపించకూడదు, కానీ ఈ సీన్లో ముఖం పైకి చూపిస్తారు. మిస్టేక్ నెంబర్ 7, ఈ సీన్లో డ్రమ్ ఒకటి కింద పడినట్టు ఉంది, కానీ యాక్చువల్లీ దీనికి ముందు సీన్లో 2 డ్రమ్స్ కింద పడి ఉన్నాయి. హౌ? మిస్టేక్ నెంబర్ 8, ఈ సీన్లో రామ్ కంచె మీద కాలు పెట్టినప్పుడు ఉన్న సీన్, అది కంచె మధ్యలో పడుతుంది, కానీ రామ్ సక్సెస్ఫుల్గా రీచ్ అవుతారు. మిస్టేక్ నెంబర్ 9, ఈ సీన్లో రామ్ కర్రతో అతన్ని భుజం కింద నుండి నెరతారు, కానీ నెక్స్ట్ సీన్లో ఫేస్కి తగిలి రక్తం కారుతుంది. మిస్టేక్ నెంబర్ 10, ఈ సీన్లో పోలీస్ లాక్ ఓపెన్ చేస్తారు, కానీ అది అన్లాక్లోనే ఉంటుంది, అన్లాక్లోనే గేట్ ఓపెన్ చేస్తారు. మిస్టేక్ నెంబర్ 11, ఈ వీడియోలో జనాల కోఆపరేషన్ చేస్తారు రామ్కి. రామ్ని బయటికి బలవంతంగా లాగాల్సింది పోయి, కానీ వాళ్ళే తోసేస్తారు దెబ్బలు తినాల్సి వస్తుందని. మిస్టేక్ నెంబర్ 12, ఈ సీన్లో జనాలు పోలీస్ స్టేషన్కి చుట్టుపక్కల ఉన్నారు, ఎందుకు ముందు నుంచే రియాక్షన్ ఇస్తున్నారు? ఎందుకు అంటే అది మొత్తం పేస్ట్ అండ్ కాపీ జనాలు కాబట్టి. ప్రూఫ్ ఇదిగో సేమ్ ఇంకో పోలీస్ స్టేషన్. మిస్టేక్ నెంబర్ 13, ఈ సీన్లో అక్కడ ఉండాల్సిన డ్రమ్స్ అన్నీ మాయమైపోయాయి. మిస్టేక్ నెంబర్ 14, ఈ సీన్లో భీమ్కి చుట్టుపక్కల పొదలు, కానీ నెక్స్ట్ సీన్లో పొదల నుంచి తోరేలు రావడం చూపిస్తారు. మిస్టేక్ నెంబర్ 15, ఈ సీన్లో లాస్ట్లో స్టిక్ విరిగిపోతే భీమ్ అదింటిని కలపాలని చూస్తారు, అదేదో ఫస్ట్లో కలిపితే సరిపోయేది కదా. మిస్టేక్ నెంబర్ 16, ఈ సీన్లో పైన ఉన్న అతను ఆ పాత్ని చూడండి ఎలా విసిరి వేస్తున్నారు, మనిషి ఒక చోట ఉంటే ఇంకో చోట విసిరి వేస్తున్నారు, అంటే భీమ్ ప్లేస్ కొట్టేయడానికేనా. మిస్టేక్ నెంబర్ 17, ఈ సీన్లో ఇనుప సువ్వులు ఉన్నాయి, కానీ నెక్స్ట్ సీన్లో అవి కనిపించవు. ఇదిగో మిస్టేక్ నెంబర్ 18, ఈ సీన్లో ఆ చివర ఉన్న అతని ముందు ఒక టేబుల్, అలాగే అతని కింద ఉన్న కుర్చీ రెండు నెక్స్ట్ సీన్లో కనిపించవు. ఇదిగోండి ఆ ఫోటో. మిస్టేక్ నెంబర్ 19, ఈ సీన్లో సోఫా కనిపిస్తుంది, కానీ నెక్స్ట్ సీన్లో ఆ సోఫా ఉండదు. మిస్టేక్ నెంబర్ 20, ఈ సీన్లో ఈ కారు వెనుక ఉన్న కలర్ చూసి రామ్ రిమైండ్ చేసుకుంటూ ఉంటారు, లచ్చు ఫింగర్ మీద ఆ కలర్ ఉన్నట్టు రిమైండ్ చేసుకుంటారు, నిజానికి లచ్చు కలిసినప్పుడు అతని ఫింగర్ మీద కలర్ ఉండదు. చూడండి ఈ సీన్లో, చూడండి ఈ సీన్ని. హౌ రాజమౌళి గారు? మిస్టేక్ నెంబర్ 21, ఈ సీన్లో రామ్ వెనకాల వాళ్ళ బాబాయి ఉండదు, కానీ నెక్స్ట్ సీన్లో వాళ్ళ బాబాయి వచ్చేస్తారు. హౌ? విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో రామ్ అంటే ఏజ్ ఉంది కాబట్టి ఫాస్ట్గా రన్ చేసారు,
అతనికి అంత వయసు లేదు కదా, ఎందుకు అంత ఫాస్ట్గా వచ్చేది? అతన్ని కానీ ఒలింపిక్స్ పంపిస్తే మనదే నెంబర్ వన్ పొజిషన్. మిస్టేక్ నెంబర్ 22, ఈ సీన్లో భీమ్ బైక్ స్టార్ట్ చేస్తూ కానీ కిక్ అవ్వదు, అది జారిపోయింది. కానీ నెక్స్ట్ సీన్లో రన్ చేస్తారు బైక్ని. మిస్టేక్ నెంబర్ 23, ఈ సీన్లో బైక్ జత్కా దగ్గర ఆపుతారు, కానీ నెక్స్ట్ సీన్లో జత్కా వెనుక ఉన్న బండి దగ్గర ఆగి ఉంటారు. మిస్టేక్ నెంబర్ 24, ఈ సీన్లో భీమ్ వెనకాల ఒక బండి, దాని వెనకాల ఒక బండి, దాని పక్కన ఒక పిల్లర్ ఉంది. కానీ నెక్స్ట్ సీన్లో భీమ్ వెనక బండి ఓకే, దాని వెనుక బండి ఉండదు, పిల్లర్ ఉండదు. మిస్టేక్ నెంబర్ 25, ఈ సీన్లో భీమ్ చేతిలో ఫ్లాగ్ ఉంది, కానీ నెక్స్ట్ సీన్లో తను నీళ్ళలో పడుతున్నప్పుడు అతని చేతిలో ఫ్లాగ్ ఉండదు. మిస్టేక్ నెంబర్ 26, ఈ సీన్లో భీమ్ బండి నెంబర్ DL1030, కానీ నెక్స్ట్ సీన్లో బండి నెంబర్ 1971గా మారిపోయింది. మిస్టేక్ నెంబర్ 27, ఈ సీన్లో కొంచెం ఎక్కువగా నీళ్ళు ఉన్నట్టు చూపిస్తారు, కానీ నెక్స్ట్ సీన్లో డ్రాయింగ్ పేపర్ ఎగిరి అక్కడ పడుతుంది, ఫ్లాట్గా ఉన్న వేస్ట్ వాటర్ అవి. మిస్టేక్ నెంబర్ 28, ఈ సీన్లో పంచర్ వేయడానికి 5 నిమిషాలు పడుతుంది అని అంటారు భీమ్. నిజానికి పంచర్ 2 డేస్కి పడుతుంది, అప్పుడు 10 మినిట్స్ అవుద్ది, కానీ 5 మినిట్స్ ఎలా అవుద్ది? మిస్టేక్ 29, ఈ సీన్లో భీమ్ గాజు తయారు చేస్తారు, కానీ ఆ గాజుకి పైన ఉన్న డిజైన్ ఎలా వచ్చింది? మిస్టేక్ నెంబర్ 30, ఈ సీన్లో ప్లేట్తో సహా పడుతుంది ఆమె మీద, కానీ నెక్స్ట్ సీన్లో ఆ ప్లేట్ భీమ్ వెనుక డైరెక్షన్లో పడినట్టు చూపిస్తారు. మిస్టేక్ నెంబర్ 31, ఈ ప్లేట్ రామ్ వచ్చేదాకా తిరుగుతూనే ఉంటుంది, నన్ను రామ్ కొట్టేదాకా తిరుగుతూనే ఉంటాను అన్నట్టు తిరుగుతుంది. ఈ మధ్యలో 10 నిమిషాల సినిమా కూడా అయిపోతుంది. మిస్టేక్ నెంబర్ 32, ఈ సీన్లో భీమ్ వెనుక ఉన్న గేట్ 0.2 సెకండ్లో క్లోజ్ చేస్తారు, తీయడానికి 2 నిమిషాలు పడుతుంది, వేయడానికి 0.2 సెకండ్ పడుతుంది. మిస్టేక్ నెంబర్ 33, ఈ సీన్లో రామ్ వెనుక ఏమీ ఉండవు, లచ్చుని కొట్టేటప్పుడు వెనుక రామ్ పక్కన ఉన్న ఐటమ్స్ అన్నీ కనిపిస్తాయి, అందులో ముఖ్యంగా సూట్ కేస్. అదే ఇది. మిస్టేక్ నెంబర్ 34, ఈ సీన్లో ఇందాక ఉన్న ఐటమ్స్ అన్నీ మాయమైపోతాయి, అయిపోయినాయి కూడా. మిస్టేక్ నెంబర్ 35, ఈ సీన్లో రామ్ లెఫ్ట్ సైడ్ బుక్స్ ఉంటాయి, రైట్ సైడ్ వాకిలీ ఉంటుంది, కానీ నెక్స్ట్ సీన్లో రామ్ రైట్ సైడ్కి దిగి వాకిలి దగ్గరికి పోయి ఎక్కడో ఉన్న లెఫ్ట్ సైడ్ బుక్స్ దగ్గర పడతారు. మిస్టేక్ నెంబర్ 36, ఈ సీన్లో టైం 4 అవుతుంది, కానీ అక్కడ నైట్ అయినట్టు చూపిస్తారు. మిస్టేక్ 37, ఈ సీన్లో ఈ 2 చీతాలు కుద్దుకుంటూ ఉంటాయి, కానీ రామ్ వచ్చేటప్పుడు అతనికి కాపలాగా వస్తాయి. భీమ్ కదా వాటికి అన్నం పెట్టిందే, అన్నం కాదు సారీ, మాంసం. మిస్టేక్ నెంబర్ 38, ఈ సీన్లో రామ్ భీమ్ కింద వాటర్ ఉంటుంది, అది లో సర్ఫేస్లో ఉంటుంది, కానీ రామ్ భీమ్ కింద పడిపోతున్నప్పుడు సో మచ్ ఆఫ్ వాటర్ ఉంటుంది. మిస్టేక్ నెంబర్ 39, ఈ సీన్లో భీమ్ చేతులకి బ్లేడ్ ఉంటుంది, కానీ నెక్స్ట్ సీన్లో బ్లేడ్ ఉండదు. మిస్టేక్ నెంబర్ 40, ఈ సీన్లో భీమ్ హ్యాండ్స్ దగ్గర ఉన్న పోల్స్ చూసారా, అవి చాలా పొరుగ్గా ఉన్నాయి, కానీ నెక్స్ట్ సీన్లో 1 ఫీట్కి చేంజ్ అవుతాయి. మిస్టేక్ నెంబర్ 41, అలాగే ఈ సీన్లో ఆ హ్యాండ్ పుల్ల చాలా ముందుకు వచ్చి కానీ అది చాలా వెనక ఉండేది. మిస్టేక్ నెంబర్ 42, ఈ సీన్లో హ్యాండ్ కట్ చేసే పోల్స్ కనిపించవు, మాయమైపోతాయి. మిస్టేక్ నెంబర్ 43, ఈ సీన్లో రామ్ చేతులకి అసలు స్టెయిన్సే ఉండవు, కానీ స్కార్ చేతులకి స్టెయిన్స్ అవుతాయి. ఓకే, రామ్ గన్స్లో బుల్లెట్ పని చేయకుండా చేసింది నైట్, ఉదయం దాకా చేతులు కలుపుకోకుండా ఉండారా? మిస్టేక్ నెంబర్ 44, ఈ సీన్లో భీమ్ సీతకి మాట ఇచ్చి వెళ్ళిపోతాడు, కానీ ఆ లాకెట్ సీత దగ్గరే ఉంటుంది, చూడండి. మిస్టేక్ నెంబర్ 45, ఈ సీన్లో భీమ్ ధోని పొద్దుకున్నప్పుడు, అలాగే రామ్ చేతులను పొద్దుకున్నప్పుడు, అలాగే రామ్ చేతులతో అతని బొక్కని పొద్దుకున్నప్పుడు చివరికి ఆ చేతిలోనే ఉంటుంది లాకెట్. హౌ, ఇన్నిసార్లు పొద్దుకున్నప్పుడు ఎక్కడ తగలదా?
సరే లాస్ట్లో అయినా తీసినప్పుడు ఆ చేతిలోనే ఉండదు కానీ తీస్తారు. మిస్టేక్ నెంబర్ 46, ఈ గేట్కి తాళం ఉంటుంది, ఆ తాళంని పగలగొడితే సరిపోయేది కదా సింపుల్గా, ఎందుకు అంత బలవంతంగా లాగదు? మిస్టేక్ నెంబర్ 47, ఈ సీన్లో ఇతను ఎందుకు ట్రాన్స్లేట్ చేయడం, అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇంగ్లీష్ వచ్చు కదా, మొత్తం వాళ్ళే కదా. మిస్టేక్ నెంబర్ 48, ఈ సీన్లో రామ్ బాణాలు ముందు ఎలాగా ఉన్నాయో అలాగే ఉంటాయి, ఒక్కటి కూడా అయిపోదు, కానీ అంతమందిని ఎలా వేసేస్తారు? మిస్టేక్ నెంబర్ 49, పోలీస్ గ్యాంగ్ మొత్తం బైక్స్ వేసుకుని వస్తారు, కానీ లాస్ట్లో ఒకరు రామ్కి గుర్రం అవసరం అయ్యింది అని పరిగెత్తుకొని వచ్చి ఇచ్చేసి వెళ్ళిపోతారు. హౌ మిస్టేక్ 50, ఇక్కడ భీమ్ బైక్ తీసినప్పుడు వెనకాల పోలీస్ బైక్స్ తీసి వెళ్ళిపోతున్నారు. మిస్టేక్ 51, క్లైమాక్స్లో కూడా సేత దగ్గర లాకెట్ ఉంటుంది, ఆమె మెడలో బ్లాక్ కలర్. ఇవి నాకు దొరికిన మిస్టేక్స్. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, కామెంట్ చేసుకోండి. వీడియో వచ్చినప్పుడల్లా చూస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. సరేనా? ఓకే, అయితే బాయ్.